ఎలా ఉన్నారు అందరు? నేనైతే బాగున్నానండి. ఇక్కడైతే జైత్య నుంచి అయితే లక్ష్మీదేవిపల్లికి అయితే వెళ్తున్నాము. సండే ఇంటి దగ్గర ఉన్న ఏం చేయాలని చెప్పేసి సరదాగా పొలం సైడ్ అయితే వెళ్ళేసి వద్దామని అత్తమ్మ అనింది. సో అందుకోసం అయితే అందరం రెడీ అయిపోయినాం వెళ్ళడానికి. ఒకటి అవుతుంది ప్రజెంట్, దగ్గరే కాబట్టి బైక్ మీద వెళ్ళిపోతున్నాను. కానీ కుషి అయితే ఏడుస్తుంది. మార్నింగ్ మొత్తం వామిట్ చేసుకుందనమాట. మార్నింగ్ అయితే ఫుల్ వామిట్ చేసుకుంది. సో ఇంట్లో కొంచెం ఇప్పుడైతే సెట్ అయింది, పాలు తాగిపించి తీసుకెళ్తున్నా అనమాట. అత్తమ్మ రెడీయా? చలోపా. ఏదైతే ఒకవేళ రేపు మార్నింగ్ అయితే కనుక ఫ్రెష్ అప్ అయి రావచ్చని బట్టలు అయితే తీసుకెళ్తున్నా. ఆల్రెడీ అక్కడ ఉన్నాయి కానీ మళ్ళీ వేరే ఇవన్నీ బాటిల్స్ అక్కడ పొలం దగ్గర పెట్టేసి వస్తే పనికెళ్ళినప్పుడు తాడను కాను. ఇగో కృషి అయితే రెడీ. దుద్దు తాగిన మూతి తుడుచుకోవా మమ్మీ. మూతి తుడుచుకో, మూతి తుడుచుకో. అబ్బా మంచిగా తుడుచుకో, మంచిగా తుడుచుకో. ఓకే నీ చెప్పు లేవి, నీ చెప్పు లేవి, చెప్పులు లేవు, చెప్పులు తీసుకురా పుణి. చెప్పులు వద్దా, చెప్పులు వేసుకోకుండానే ఎక్కుతున్నావు బైక్? సరే అవి పప్పాయి నీ, అవి ఏ తీసుకో. ఆమె చెప్పులేవి ఇంట్లోనే తీసుకురా పబ్బా, మిషన్ దగ్గర ఉన్నాయి, కవర్లోనే ఉన్నాయి అట్లనే. ఏ అవి పప్ప చెప్పులు మమ్మీ, ఇడిచిపెట్టు పప్పాయి. అవి నీయి కావు, నీయి పప్పాయి సేమ్. ఏమన్నా తాతది కూడా కాదు, అది పప్పది, పప్పది. తాత రెడీ అయిపోయింది ఆగా. చలో పడుకో, నీయే పాయింట్ లోపల పెట్టు, లోపల పెట్టు, లోపల పెట్టు. ఎందుకు తీస్తున్నావు అవన్నీ? ఆ పెట్టు. చలో ఇక నువ్వు దిగి, ఇక ఇట వచ్చాయా? తాత పో, నువ్వు తాత తొట్టరా, తాత బైక్ మీద రా. నువ్వు కృషి చెప్పులు ముట్టకు అంత గలీజ్లే. నీ చెప్పులు వేసుకో, పాప నీ చెప్పులు తెచ్చిండగు, వేసుకో వేసుకో. అబ్బా అదే వేసుకుంటుందట. మా మామయ్యకి అయితే ఉయ్యాలు కానీ అస్సలు మనసుని పట్టదు కదా మామయ్య. డ్యూటీకి వెళ్ళి రచ్చిరంటే ఫస్ట్ ఉయ్యాలు, కాసేపు ఉండి బయట ఇంట్లోకి వస్తారు. చేద్దామా, ఖుషి రెడీ, పోదామా, పోయి పోదామా. ఇక అరే పడతా పడతా, సిట్ రైట్ కూర్చో, సిట్ రైట్ కూర్చో. జాంకాయ నువ్వు తినుకుంటా ఫస్ట్, తర్వాత నాక. ఏంటో సరే ఢీలో ఢీలో ఆ స్టాండ్ క్లోజ్ చేయకపోతే వెళ్తుంది అనుకుంటా ఉన్నది. హలో ఖుషి నువ్వు రెడీయా? హలో బాయ్, నేను రావట్లేదు, బాయ్ బాయ్. జాంకాయ తింటుంది చూడు, తిండిపోతు. మరదలకి ఇద్దామని లేదు కొంచెం కూడా, ఒక ఒక బయట పెట్టు. ఖుషి నువ్వు తాత బైక్ ఎక్కు, ఖుషి చలో చలో. నువ్వు తాత బైక్, మా బైక్ కాదు. పూజ చలో బాయ్. నీ చెప్పలేవత్తమ్మా, బాయ్ ఖుషి, కూర్చోలే బాయ్. అత్తమ్మ అక్కడ ఇంటి తాళం తీస్తున్నావా? పట్టుకో పట్టుకో. హలో తీ ఉప్పు బండి, ఇక జాంకాయ తిండు తర్వాత కానీ. లక్ష్మీదేవిపల్లికి వెళ్ళాలంటే ముందు దుబ్బరాజన స్వామి పెంపట్ల కొనపూర్కి సంబంధించిన కమాన్ దాటి వెళ్ళాలి, అంతేనా కదా? నాకు మాత్రం నువ్వు డ్రైవింగ్ నేర్పియకు. బారు
రోజులు అయింది కదా బాబా, ఎప్పుడు మన పెళ్ళైన కొత్తలే డ్రైవ్ చేసిన అని ఇప్పటిదాకా స్కూటీ ఇచ్చిన చేతికి లేదు కదా అంటే అంటావా. కానీ టర్నింగ్లు లారీలు అవి పత్తేమోనని భయం అవుతుంది. అదు ఎందుకు అబ్బా ఎన్ని రోజులకి బ్రిడ్జ్ అయిందే బాబా, సంవత్సరం పట్టిందా కదా, సంవత్సరం ఏది పోయిన 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఇక్కడ స్టక్ అయిపోయినాం మేము ఇదే బ్రిడ్జ్ దగ్గర. అప్పుడు బ్రిడ్జ్ పెంబర్లో కొన్నప్పుడు బ్రిడ్జ్ అంటారు, ఇప్పుడైతే ఎంత హైట్. ఇక ఇక్కడ మొత్తం టెంపుల్ దగ్గర నుంచి ఆ మైక్ వైకుంఠ ధామం దాకా మొత్తం వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. మంచిగా ఇక్కడైతే చాలామంది సిట్టింగ్ చేసుకుంటూ కూర్చుంటారు, కళ్ళు తాగడానికైతే ఫేవరెట్ ప్లేస్ చాలామంది ఇక్కడనే. అండ్ ఎల్లమ్మ బోనాలు మళ్ళా దుబ్రజనకు వచ్చినప్పుడు చాలామంది ఇక్కడ అయితే చెట్ల కింద తీర్థాలంటారు కదా, అప్పుడైతే ఇక్కడికే వస్తారు. చుట్టూ గ్రీనరీయే ఉంటుంది, ఈ సైడ్ అయితే చూసిన మొత్తం గ్రీనరీయే. నువ్వు అందరికీ హాయ్ చెప్తావు కానీ నీకెవరు హాయ్ చెప్తారు, ఎవరు చెప్పరు, అంతే నువ్వు అందరినీ పట్టించుకుంటావు అని ఎవరు పట్టించుకుంటారు చెప్పు. ఎట్లుందో ఇంటి ముందట, ఇదేనా మట్టి ఎంచింది మొన్న వచ్చింది వెనకాగు వచ్చినావు అని చూసి పసి కట్టేసి వచ్చేసింది వెనక వచ్చేసినాం కదా. చూడచ్చి రాగానే మీద కత్తుంది. ఏ బాబా దిగు అది కత్తుందో, ఎనికెనికైనా వచ్చేసిరు ఖుషి చూడు, నీకోసం బాబు రెడీగా ఉంది. సైలెన్సర్ కలుతుంది అటు అబ్బా కుర్చీలు ఏది డాక్ ఏది ఇవ్వండి చూసిరా. ఇంట్లోకి వచ్చి చూస్తే మొత్తం ఎలుకలు వడ్ల సంచిని అయితే మొత్తం కొరికేసి కింద పడేసినాయి. ఇక్కడ చెత్త అక్కడే ఉందన్నమాట, ఎలుకల బాధకు అన్ని చీరలో పెట్టేసి వచ్చినాం. బీరువా లేదనమాట ఇక్కడ, ఇక్కడ ఒకటి తీసుకోవాలని చూస్తున్నాం కానీ ఇవ్వట్లే. అత్తమ్మ అయితే ఇక వచ్చిరాగానే మొత్తం మాకు ఇదే పని సర్దడం అన్నమాట. కిచెన్లో కూడా మొత్తం ఎలుకలు ఇక్కడ నుంచి ఎక్కడ దాకా మొత్తం ఇచ్చేసినాయి, అంగడంగడంతా రూమ్ అంతా సర్దేసరికి టైం పడుతుంది. ఇట్ సైడ్ అయితే మట్టి వేపించినాం అన్నమాట, లేకపోతే వర్షం వచ్చిన ప్రతిసారి ఇట్ సైడ్ స్లోప్ ఉందని చెప్పేసి మాకు ఈ స్ట్రీట్ స్టార్ట్ అయిన స్టార్టింగ్ నుంచి అక్కడ దాకా ఉన్న మొత్తం వాటర్ అన్నీ ఇటే ఫ్లో అయిపోతాయి అన్నమాట. వచ్చేస్తా ఉంటాయి, డౌన్ ఉంది కదా మా ఇంటి ముందటి నుంచి వెళ్తూ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి మా అమ్మయ్య మట్టి వేయించినారు. చూసిరా వర్షాకాలం వస్తే ఇదే బాధ మాకు, మొత్తం ఇటు చుట్టూ అయితే గడ్డి మొలిచిపోతుంది. దాన్ని నీట్ చేసుకుంటూనే ఉండాలి. ఇంకా ఇక్కడ ఆల్రెడీ అయితే మొన్న నీట్ చేసింది మొత్తం ఆయన ఇంట్లో రెంట్కున్నాకయ్య. ఇక్కడైతే సొరకాయ ఇతలు బంతినార అయితే పెట్టేసినట్టుంది, కాకరకాయ మొలకలు కూడా ఉన్నాయి. ఇంక ఇదైతే లెవెలింగ్ చేయించలేదన్నమాట, ఇంకా ఇది ఎప్పుడు లెవెలింగ్ చేపిస్తారో తెలీదు ప్రజెంట్ అయితే. ఇదిగోండి మొత్తం మట్టి. బాబా ఈ యాత్ర రసుకా లెవెలింగ్ కరామని మొత్తం ఏడు లారు కూడా సాఫ్ కరావండి. మోటే మోటే
ఎటు ఎటు పడతావు, ఎటు నడుస్తున్నావు? పప్ప కూడా స్కూటీ ఒక సైడ్ కనబెట్టలేడు. పో మెల్ల బాబా. ఇదిగోండి ఇక్కడైతే వడ్లు పట్టేయడం కోసం, దీని కింద వడ్లు ఉన్నాయన్నమాట, వడ్లు పట్టేద్దామని చెప్పేసి మామయ్య మెనీవ్యాన్ అయితే మాట్లాడి ఉన్నారు. వ్యాన్ అయితే ఇవ్వండి, వడ్లు కింద తడవకుండా ఒకవేళ వర్షం పడితే ఈజీగా తీయడం కోసం అని కింద అయితే పెట్టేస్తున్నారు. ఏమైంది చిన్నమ్మా? ఏమైంది? అగేంది వస్తుంది తీసుకో, డ్రెస్ చేంజ్ చేసుకున్నావా? ఓకే ఇగోండి వాట్లు, స్మెల్ డిఫరెంట్. అయ్యో అదే పడిపోయింది. హెల్ప్ చేయమంటావు బాబా? ఏసుడు ఇట్లా వేయమంటావా అంటున్నా. అవును సాసి భర్కే చిక్క హన్ను ఇల్లు ఇప్పుడు జైతాల ఇల్లు ఉండే ఆయన, అది అమ్మేసాడు అక్కడ అనుకోని ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకున్నాడు, ఈడ కట్టుకున్నాడు. ఆడ మధ్యలో ఇప్పుడు పైసలు బాగు అమ్మేసాడు. అటు మన బిర్యానీ కూడా లేదా ఇంతలా ఉండే బిర్యానీ కూడా ఉంటే అనంతరం కూడా ఉండే ఇక్కడ కాదు జైతాల జైతాల గురించి అనంతరం కాదు. అంతేనా? మీరెక్కడ? నాది అనంతరం కానీ దుబాయా? సౌదీ 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 అరేబియా. మావాడు అటే ఉండి ఉండే శంకరే కూడా ఆయనకైతే బాగా దిగుతాన్ని తెలుసు. మరి రేచిపల్ శంకరే ఉండే ఆయన సౌదే కూడా సొంతం ఇది పెట్టుకున్నాడు, ఆయన నడిపించాడు, ఇప్పుడు ఎవరు కండక్టర్ మీ అవసరంలో ఎవరు ఒడ్డైన కండక్టర్ కాదు. ఇప్పుడు ఆయన ప్రమోషన్ వచ్చింది ఏమన్నా ఇక సిల్ల సాంగి లేకుంటుంది ఇక మెక్ పిల్ల చెప్తా మెక్కు చెప్తా నానమ్మ ఏం చేస్తుంది చూసాప నానమ్మ నానమ్మ పోయిరాప నానమ్మ పాట పాట అవరాదు పాట అవరా నానమ్మ ఏం చేస్తుంది చూడుపా ఖుషి ఖుషి నానమ్మ లోపల ఇంట్లో నానమ్మ ఇంట్లో నానమ్మ ఉంది కదా లోపల ఉంది అక్కడ మన టైల్స్ లో కడబెడతాడు టైల్స్ లో కడబెడతాడు అందరూ దానికోసం పని ఉంటాడు మాకు ఎంత పడుతుంది అదే అదే చూసిన ఆడే వాళ్ళ బళ్ళు ఉన్నాయి అంటే ఏమి లేవు ఆడ రెండు ఉంటాయి కదా మాది ఒకటి
తేలు తేలు కర్రే తేలు ఎంత పెద్ద ఉంది. పట్ల సంచి కింద ఇవ్వండి జస్ట్ మిస్ మామయ్య జాగ్రత్త అటే వస్తుంది అటే వస్తుంది మామయ్య కప్ప కూడా వెళ్ళింది నాకు కప్ప కూడా వెళ్ళింది అది అట్టే పోతుంది కావచ్చు మామయ్య మరి అంత అగో కృషి నడుస్తుంది మళ్ళా అయ్యా కుషి అటు ఇటు నడుస్తుంది మళ్ళీ ఆయన కట్టు నుంచి ఇటు పోతే అత్తమ్మ కుషిని అటే ఉంచుకో ఇటు రాని ఎక్కు కప్ప కప్ప వెళ్ళిపోతుంది కానీ తేలు దాని కిందనే ఉండిపోయింది చిమ్మటలు గారిపోతున్నాయి బట్లు మోసిపోయినా కానీ చెమటైతే గారిపోతుంది ఇవ్వండి. ఇక్కడైతే వర్షం నీళ్ళు వస్తున్నాయి కదా అవి ముందటి ఇక్కడ స్టక్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఇంట్లో రెంటికి ఉన్న అక్కయ్య చెప్పింది. సో అందుకోసమని అంతం అయితే ఇవ్వండి మట్టి మొత్తం ఇటు సైడ్ తవ్వేస్తుంది అనమాట నీళ్ళు పోవడానికి ఇటు ఇట్లా ఇటు సైడ్ బాగా తవ్వండి. అయ్యో దేనికి కోడి కోసినాం బాబా మర్చిపోయినా దుర్గమ్మగ్గ ఇంట్లో దుర్గమ్మ ఉంది సో దానికోసం అని చెప్పేసి తిరుగు కోడిని కోసినాము బాబా కోడి పోచ్చు పెళ్ళయ్యా మూడేళ్ళు అవుతుంది తెలియదు కదా మూడేళ్ళలో ఒకసారి వేసినాం కదా పండుగ మొన్ననే అది కూడా నేనున్నానైంది ప్రతిసారి నువ్వే వచ్చి అత్తమ్మా నేనున్నానా ప్రతిసారి మనం దుర్గి కోడి కోసినప్పుడు అట ఇదే ఫస్ట్ టైం కదా ఉండు ఇక్కడ ఎప్పుడు మామయ్య ఉన్న అత్తమ్మ లేకపోతే నువ్వు అత్తమ్మ ఇద్దరే వస్తారు పీకు మంచిగా కోడిపూరు ఖుషి తాతకు ఫోన్ చేయి వడ్లు పట్టించుడు అయిపోయిందా తొందర రా తాత అని ఫోన్ చేయి తాతకి బొట్టు ఎంత చిన్న పెట్టింది నానమ్మ చిన్న పెట్టింది కదా చిచ్చి తింటావు నువ్వు లెగ్ పీస్ తింటావా తింటావా ఎట్లా తింటావు ఆమె ఎట్లా తింటావు చూపి ఒకసారి అబ్బో సిన్సియర్ గర్ల్ పప్పు నడు మెల్లగా జారిపడేరా ఇంత అబ్బా అమ్మో ఒడ్డు మీద నడుస్తూ ఉంటే ఎక్కడ జారి పడిపోతున్నావు అని అనిపిస్తుంది జారుతుంది మొత్తం గడ్డితోటే ఉందన్నమాట అసలు ఒడ్డు ఎక్కడుందనేది కూడా అనిపిస్తలేదు క్లియర్గా పడితే ఏం లేదు ఇక మొత్తం బురదమయం మొత్తానికైతే పొలంకి వచ్చేసినాము పొలంలో ఫ్రెష్గా తోటకూర అయితే బాగుంటుందని చెప్పేసి అత్తమ్మ ఇక వచ్చుడే స్టార్ట్ చేసింది కొంగులు వేసుకున్నది కవర్ ఏం తీసుకురాలే ఇగోండి అత్తమ్మ ఈ తోటకూరల పేర్లు తెలుగులు ఏమంటారు దీనికి ఏమంటారో కానీ మన భాషలో అయితే ఇది ఏమో తోట ఏమో కూర అంటారు మర్చిపోయినావు నువ్వు అత్తమ్మ కూడా మర్చిపోయింది కరోనా బజ్జీకి కానీ కచ్చకచ్చా మనీ మాలం చేయి కానీ అత్తమ్మ కూడా కేరించా కేరామా దేకొకత్ర మిజార్ ఏరేచు బజ్జీ ఫ్రెష్ బజ్జీ జాడు మాడు కాయ మారే కొంది సాయంత్రం కూర కావాలనా మొత్తం పచ్చ కూడానా యో అక్కడ చీరలు నింపుకుంది ఏంటిది అది కొంగు నింపుకుంటా చీర
మంచిదే మంచిదే. ఏ మమ్మీ ఖుషి, ఓ కూర్చులు మమ్మీ, ఖుషిగాడు ఖుషి కూర్చులు. ఏ ఇటు విననే వినది, ఆ గేమ్లు ఉంటాయి, ఆటలు ఉంటాయి అస్సలు వినది. హలో ఏంటిది మీరు పొలానికి ఎందుకు వద్దామన్నారు? ఆయిల్ ఫామ్ చెట్లల్లో ఫోటోషూటు దిగుతా, అది దిగుతా, వీడియో ఇస్తా అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి ఏం పని ఇది? అవును అవును అవును. ఏమున్నారో ఏమో, మొత్తం ముళ్ళలే కడుతుండ్రు కదా, ముళ్ళలు ముళ్ళలు కట్టుకొని ఎక్కడ అమ్ముకత్తరా? అమ్ముకరా. ఓ మేడం ఏమైంది? చెప్పులు కాస్త సాండిల్. అవేంది రెండు మూటలు? ఎవరెవరికి రెండు మూలలు? మాకు అంటే మనకి, చిన్న మూలకి, మా అమ్మోళ్ళకి. అది ఏం గడ్డి అసలు? పచ్చ కూరనేనా? దీన్ని తెలుగులో ఏమంటారో తెలుగు. అది అది నిజంగా పచ్చ కూరనేనా? పచ్చ కూరనే. దీన్ని కొట్టు, ఇంకా యూట్యూబ్లో కావాలంటే అమ్ముకరా. ఆగో, నీ బిడ్డ ఏం చేస్తుంది చూడు. బండకి కూర్చున్నది. ఓయ్ మేడం, ఇగోండి మొత్తానికి అయితే కోడి కూర రెడీ అయిపోయింది. తింటున్నాం కూడా, రొట్టెలు చేసిన ఖుషి ఏమో అన్నం తింటలేదు. మా అమ్మాయి కూడా వడ్డు పట్టించేసి జైత్యాలు ఉన్న ఇంట్లో అయితే పెట్టేసి వచ్చేసినారు. అత్తమ్మకి ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి మార్నింగ్ వంకాయ కూర చేసిన, దాంతో తింటుంది. అండ్ ఇగోండి ఇక్కడైతే చపాతీలు చేసిన అనమాట. ఇది జుట్టు కోడి అంటారు, నాటు కోడి ఇలాగనే ఉంటుంది ఇది కూడా. కదమ్మా, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. అత్తమ్మ బాటి కదమ్మా. ఇగో బా ఎట్లుంది టేస్ట్? బాగుందా? ప్లేట్లో ఒక్క ముక్క లేకుండా తిన్నావుగా. దానికి బొక్కలే ఎక్కువ ఉంటాయి పీసు. నాకు అన్ని నడుము బొక్కలే వచ్చినాయి. మళ్ళీ తినని వాళ్ళకి అంటే ఇక వాళ్ళకి పీసులు ఎక్కువ పడతాయి. తినా అనేటోళ్ళకి పీసులు ఏమైంది? దవడలు నొత్తున్నాయి. గంజలో ఉన్నంత తింటే రేపు పొద్దున్న దాకా నడుస్తూనే ఉండాలి బాత్రూమ్ కి. ఎర్లీ మార్నింగ్ అయితే లేచి వెళ్ళిపోతున్నాము జైత్యాలకి. మార్నింగ్ 7:30 మా అమ్మకి డ్యూటీ ఉందంట. అత్తమ్మ 5:00 పోదాకా 5:00 వెళ్ళేసి వెళ్ళేవండి, తెల్లారింది పోవాలి పోవాలి అని చెప్పేసి లేపు. మరి 5:30 తీసుకెళ్ళిపోతుంది. అయితే ఇక బయలుదేరుతున్నాం పొద్దున్న, మళ్ళీ బండికి రావాలి. అత్తమ్మ వాళ్ళు అయితే ముందెళ్తున్నారు కూర్చొని తీసుకొని. ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేసినామండి. ఇంటికి వచ్చేసరికి మా అమ్మయ్య వడ్డు పట్టించినామని చెప్పినావు కదా, సో బియ్యం సంచులు అయితే మొత్తం ఎక్కడెక్కడ అంగడి ఉన్నాయన్నమాట. ఇగోండి మొత్తం వడ్లు బియ్యం సంచులు అయితే అంతా అగమగం ఉన్నాయన్నమాట. సో సర్దుతున్నారు మా అమ్మయ్య అండ్ బాబు ఇద్దరు కలిసి. ఖుషి అయితే బియ్యం సంచుల మధ్యలో కూర్చొని అయితే ఆటాడుతుంది. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నిన్న ఈవినింగే 2.5 లీటర్ల పాలు అయితే తీసేసుకున్నాము, పట్టిపాలు. అక్కడ విలేజ్లోనే మాకు ఫ్రెష్ ఎప్పుడు అక్కడ నుంచే తెప్పించుకుంటాం అనమాట. మా అమ్మ ఇంటికి వెళ్ళినారు ప్రతిసారి. మా అమ్మ 3 డేస్కి ఒకసారి వీక్ ఆఫ్ ఉన్నప్పుడు వెళ్ళి తీసుకొని వస్తారు. సో అవైతే ఇప్పుడు వెయిట్ చేసేస్తున్నా. అలా నేను ఈవినింగ్ వెయిట్ చేసేసినా కానీ మళ్ళీ పగిలిపోతాయని మళ్ళీ ఒకసారి అయితే వెయిట్ చేసేస్తున్నా. ఇదే అండి వీడియో. ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.